దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను సైతం కరోనా వైరస్ వెంటాడుతుంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం రేపుతుంది. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే 7 మంది రెవెన్యూ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో కార్యాలయానికి వెళ్లాలంటేనే ఉద్యోగులు భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా గత 2 రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఇందులో పనిచేసే 7 మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా భయంతో ఉలిక్కిపడ్డారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం మూసివేశారు. కార్యాలయానికి ఎవరూ రావద్దని అధికారులు హుకుం జారీ చేశారు. అన్నా ఇదేనా రెండు గారు.